తెలంగాణలో సంక్షేమ పథకాలు దేశంలో చరిత్రాత్మకమన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తమ నేతలపై అక్రమ కేసులు పెట్టి ఇరికించాలని కుట్ర చేస్తోందని బీజేపీపై మండిపడ్డారు కేసీఆర్ వెంట తెలంగాణ ప్రజలు ఉన్నారని చెప్పారు కేసీఆర్ నాయకత్వాన్ని ప్రతి ఒక్కరూ బలపరచాలని కోరారు దానం నాగేందర్ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీకి భవిష్యత్తు లేదన్నారు బీఆర్ఎస్ ను భూస్థాపితం చేయాలనేదే బీజేపీ కాంగ్రెస్ కుట్ర అన్న దానం సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు తెలంగాణలో కలవాలన్న రాయలసీమ వాసుల కోరికలో తప్పులేదన్నారు తెలంగాణ మోడల్ చూసి చుట్టుపక్కల ప్రాంతాలు తెలంగాణలో విలీనం చేయాలనే డిమాండ్లు వస్తున్నాయన్నారు దానం రాబోయే రోజుల్లో పార్టీకి కంకణబద్ధులై పనిచేసి మీకు పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తామని అందరూ ప్రతిజ్ఞ చేయడం చాలా సంతోషంగా ఉంది మరి తప్పకుండా మళ్ళీ మూడోసారి రాష్ట్రంలో హ్యాట్రిక్ సాధించి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఒకసారి రాష్ట్రంలో అధికారంలో రాస్తూ ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి అందరు కూడా తెలంగాణ లాంటి అభివృద్ధి కావాలని అందరికీ ఆకాంక్ష అందరి కోరిక కూడా కేవలం ఈ రాయల తెలంగాణే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల వాళ్ళు ఇదే కోరుకుంటున్నారు కాబట్టి రాయలసీమ వాళ్ళు కూడా కోరుకోవడంలో తప్పు లేదు మీరు ఏదైతే రాయలసీమ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారో ఈ రాయలసీమ అభివృద్ధి చెందాలంటే మీరు ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ పార్టీకి కంకణం కట్టండి మన పనిచేయండి బీఆర్ఎస్ పార్టీని గెలిపియండి తప్పకుండా ఏ రకంగానైతే తెలంగాణలో బంగారు తెలంగాణ అయిందో అదే రకంగా ఆంధ్రప్రదేశ్ కూడా బంగారు తెలంగాణ చేసి చూపిస్తాడు ముఖ్యమంత్రి గారు మీరైతే పోలవరం ప్రాజెక్టు కట్టలేక తడబడబడుతున్నారు పోలవరం ప్రాజెక్టుని తక్కువ సమయంలో కట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ని మీరు చూశారు 3 సంవత్సరాల్లోపనే ఎక్కడ లేని విధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ని తీసుకొచ్చి దాన్ని ఈరోజు రైతులకు సాగునీరు అదేవిధంగా తాగునీరు ఇస్తున్నటువంటి కాళేశ్వరం కానీ మీరైతే రాయలసీమ తెలంగాణ కావాలని కోరుకుంటారు రాయల తెలంగాణ అవసరం లేదు మీరు తప్పకుండా అక్కడ ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ పార్టీ